జీ తెలుగు న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ పై దాడికి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ చౌక్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా పెళ్లి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం అమానుషమన్నారు. జర్నలిస్టుపై దాడి చేసిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో మరి నిరుద్యోగులంతా కలిసి డిఎస్సిని ఒక 3 నెలలు వాయిదా వేయాలని చెప్పి శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో మరి ఆ యొక్క న్యూస్ ని కవర్ చేయడానికి వెళ్తున్నటువంటి జీ న్యూస్ జర్నలిస్ట్ అయినటువంటి సి చరణ్ పై అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి సిఐ రాజేందర్ విచారితంగా ఆ జర్నలిస్ట్ పై దాడి చేసి మీకు ఏం పని పంట లేదా అని చెప్పి ఆ యొక్క జర్నలిస్ట్ ను చావబాది మరి ఒక ఎలాంటి అంటే శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ఆ యొక్క చర్యలకు పాల్పడడం జరిగింది. మరి నిజంగా సిగ్గు చేయటం మరి సమాజంలో 4వ స్టేట్ అయినటువంటి జర్నలిస్టులు ఇటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంటారు. మరి ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా హేయమైన చర్య. మరి నువ్వు ఒక దొంగ, మరి ఓటుకు నోటు కేసులో నువ్వు ఒక పిల్లిలాగా జైలుకి వెళ్తే నిన్ను హైలైట్ చేసింది ఈ జర్నలిస్టులు. మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి మరి నువ్వు ముఖ్యమంత్రి కావడానికి కారణం కూడా ఈ జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టులను మరి నువ్వు దాడి చేయించడం ఈ ప్రభుత్వం నిజంగా సిగ్గుచేటు. మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మరి శాంతియుత నిరసనలు ఉండయి, ఈ జైళ్లు ఉండేవి, కేసులు ఉన్నాయని చెప్పి పంగనాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇదే పోలీసులతోని ఇటు విద్యార్థులపై అటు జర్నలిస్టులపై మరి విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నాడు. మరి అప్పుడు ప్రభుత్వం రావడానికి ఎన్నో మాటలు చెప్పేది ఒకటి చేసేది ఒక రీతిగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి ఇలాంటి దాడులు ఇక మీద జరిగితే మాత్రం ఖచ్చితంగా మీపై నిరసన కార్యక్రమాలు ఉండి మీ ప్రభుత్వం దిగేదాకా కూడా ఈ జర్నలిస్టుల పక్షాన ఉండి కొట్లాడుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాల యొక్క తప్పులను మంచి చెడులను మరి సమాజానికి చూపించేటువంటి మరి పెద్ద బాధ్యత తీసుకున్నది మీడియా. మరి నిన్నటి రోజున తెలంగాణ డిఎస్సిపై మరి నిరుద్యోగులు మరి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మరి అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు జీ న్యూస్ మరి జీ తెలుగు మరి రిపోర్టర్ అయినటువంటి శ్రీచరణ్పై మరి ఆకస్మికంగా మరి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. మరి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి, మొన్ననే మీరు అధికారంలోకి వచ్చారు, మీరు అధికారంలో రావడానికి మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి మీ యొక్క పోరాటాన్ని మరి వెలుగులోకి తీసుకొచ్చి మరి ప్రజలకు చూపించినటువంటి మరి మీడియాని, మరి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారి యొక్క సమస్యలు తీరుతాయని చెప్పి మరి మీకు పట్టణం కట్టింది. మీకు పట్టణం కట్టిన ఈ 8 నెలల లోపలనే మరి మీరు ఇంత పెద్ద అగత్యాలకు దారితీయడం అనేది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా పోరాటాలకు సిద్ధంగా ఉంటుంది. నిన్న జరిగినటువంటి దాడికి మరి దాడిని ఇలా వేములవాడ పట్టణంలో అఖిలపక్షాన మేము ఖండిస్తూ ఉన్నాము. మరి ఆ సీఐ రాజేందర్ గారిపై మరి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, వెంటనే నిరుద్యోగులకు న్యాయం చేయాలి, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. మరి అదేవిధంగా మరి శ్రీచరణ్కి సరైనటువంటి మెరుగైన వైద్యం కల్పించి వారికి పూర్తిస్థాయి న్యాయం చేయాలని చెప్పి మరి అఖిలపక్షం తరఫు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇవాళ నిన్న రోజున జరిగినటువంటి విలేకరుల పైన జరిగినటువంటి దాడులకు నిరసనగా ఆమపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వాళ్ళ ఒక డిమాండ్స్ పైన లెటర్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో ఇవాళ ప్రజాదేశం అనే దేశంలో ఇలా చూసుకున్నట్టుంటే ప్రజాపాలన అనే దేశంలో ఇలా జరిగేటి ఇలా నిరుద్యోగుల వల్ల ఒక నిరసన కార్యక్రమాల్లో భాగంగా విలేకరులు ఆ ఒక్క వార్త కవర్ చేయడానికి వెళ్ళినటువంటి విలేకరుల మీద దాడి చేసినటువంటి రాజేందర్ని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఇలా జరుగుడు ఒక విలేకరులు అంటే ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేది ఒక కళారూపం రూపొందితే విలేకరుల మీద దాడి జరగడం ఇది సిగ్గుసెట్గా మేము సిపిఐ పక్షాన భావిస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి నిరుద్యోగ జేసి పైన అలాగే జర్నలిస్టు అక్కడ ఉన్నటువంటి న్యూస్ను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి జీ న్యూస్ రిపోర్టర్ పైన దాడి చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు వేములవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం చూస్తామంటే 8 నెలలు కూడా కాలేదు ఇక్కడికి వచ్చి, 10 సంవత్సరాల క్రితం సమైక్య
ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఆ రోజు లాఠీ చార్జీలు ఉల్లంఘనలు జరిగాయో ఈరోజు అదే జరుగుతుంది. ఒకటే చెప్తా ఉన్నాము, ఎప్పటికైనా కూడా మేము ఇక్కడ పోరాటం సిద్ధమే ఉన్నాము. కాబట్టి ఈ పోలీసుల పైన ఎవరైతే దాడి చేసిరో ఇలాంటి చర్యలు మానుకోవాలి, లేకుండా మాత్రం మేమందరం కూడా ఉధృతం చేసి వారిని ఖండిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై దాడిని కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టుల మీద విచక్షణారహితంగా దాడి చేసినటువంటి సీఐని సస్పెండ్ చేయాలని వేములవాడ తెలంగాణ చౌక్లో నిరసన చేసి ర్యాలీగా వచ్చి వేములవాడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అఖిల పక్షంలో ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థులను మోసం చేసి అధికారంలోకి వచ్చినాం, జర్నలిస్టులను వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు మీరు పరిపక్షంలో ఉన్నప్పుడు వాయిదా వేయాలని కోరినా మీరే ఈరోజు అదే విద్యార్థులు వాయిదా వేయాలని డిఎస్సిని ఒక 3 నెలల పాటు అంటే వాళ్ళ మీద దాడులు చేస్తుంటే చూడలేక మన జర్నలిస్టులు దాన్ని కవరేజ్కి వెళ్ళినందుకు కూడా వారిని దాడి చేయడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థులను అలాగే జర్నలిస్టులను వారిపై మీరు ఈ పోరాటం ఆపి వారికి వాళ్ళతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా బాగుపడే చరిత్ర లేదు కాబట్టి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి, అలాగే ఈ జర్నలిస్ట్ మీద దాడి చేసినటువంటి సీఐని సస్పెండ్ చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.